మనం ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ బిలో చాప్టర్ వన్ నుంచి సర్కిల్స్ గురించి తెలుసుకుందాం ఓకే ఈ సర్కిల్ అనేది ఎలా ఉంటుందో మనకి బాగా తెలుసు సో దిస్ ఈజ్ మై సర్కిల్ మనం ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో మనము సర్కిల్ ఏ వేసే ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉందని తెలుసు దీన్ని మనం ఈ ఫిక్స్డ్ పాయింట్ని సెంటర్ అంటాం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని మనము రేడియస్ అని పిలుస్తాం దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం తెలుసు లెంగ్త్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చే రోపల్లోకి సర్కిల్స్ గురించి మనం తెలుసుకుంటాము ఎందులో తెలుసుకుంటాం మనము ఒక కోఆర్డినేట్ ప్లేన్లో తెలుసుకుంటాం సపోజ్ దిస్ ఈజ్ మై కోఆర్డరెంట్ ప్లే ప్లేన్ సో ఈ ప్లేయిన్లో మనము యాజ్ యూజువల్ దీన్ని మనము ఎక్స్ యాక్సెస్ అంటాము ఎక్స్ దీన్ని మనము వై యాక్సిస్ పిలుస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాయింట్ని మన కోఆర్డినేట్ ప్లేన్ లో ప్రతి పాయింట్ని ఒక ఆర్డర్ పేరు తోటి రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ ఉన్న ఆర్డర్ పేరు ఇక్కడ ఇన్ జనరల్గా ఇక్కడ హెచ్ కామా కే అనుకుంటాం దిస్ ఈస్ ద సెంటర్ దిస్ ఈస్ ద సెంటర్ ఇక్కడ ఏదన్నా పాయింట్ తీసుకోవచ్చు ఇక్కడ ఉండొచ్చు అది ఎక్కడ ఉండొచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు ఆ పాయింట్ని మనము చెప్పలేము కనుక వేరియబుల్ పాయింట్స్ కింద తీసుకుంటాం అంటే ఎక్స్కామా వై అని తీసుకుంటాం ఈ పాయింట్ సమ్ పి అని అనుకుంటే వేరియబుల్ పాయింట్ పి అనుకుంటే ఇదేమో వై డిస్టెన్స్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే పెర్పెండిక్యులర్ ఇక్కడ ఇలా మనం డ్రా చేసుకుంటా పోతే ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వై డిస్టెన్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఎక్స్ డిస్టెన్స్ అంటే మనము కోఆర్డినేట్ ప్లేన్ లో తీసుకునేటప్పుడులోకి ఈ పాయింట్ ని పి అంటాము పి అంటే ఈజ్ ఏ పాయింట్ ఆర్డినరీ ప్లేన్ ఆర్ ప్లేన్ జామంటర్లో దీని పాయింట్ ఏదో ఒక పాయింట్ అవుతుంది కానీ కోఆర్డినేట్ ప్లేన్ లోకి వచ్చేటప్పుడు ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద ఎక్కడన్నా ఉండొచ్చు దాన్ని ఎక్స్ కామవై అనుకుంటాం సో దీనికి సెంటర్ ఇది ఫిక్స్డ్ ఇది చేంజ్ కాదు ఇది నోన్ పాయింట్ అవుతుంది ఇప్పుడు ఈ సర్కిల్ దీంట్లో ఎలా ఉంటుందో మనం చూద్దాం మాములుగా మనము నైన్త్ టెన్త్లో ఒక స్ట్రైట్ లైన్ అంటే మనం ఇలా డ్రా చేస్తాము ఇలా డ్రా చేస్తాం స్ట్రైట్ లైన్ అంటే దీన్ని మనము డ్రా చేసినప్పుడు ఏదో ఒక లీనియర్ ఈక్వేషన్ తోటి డ్రా చేస్తాము లీనియర్ ఈక్వేషన్స్ మనం ఏమైనా రాసుకోవచ్చు ఇది ఒకవేళ డ్రా చేస్తే సంథింగ్ ఏదో టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ వై ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో రాకపోతే ఎక్స్ మైనస్ వై ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అలాగే ఏదో ఒక లైన్ వస్తుంది ఈ లైన్ ని మనం ఈజీగా జనరలైజ్ చేసి రాస్తూ ఉంటాం ఏ ఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటాం ఏ ఎక్స్ ప్లస్ బివై ప్లస్ లైన్ కోఆర్డినేట్ ప్లెయిన్ సిమిలర్ గా మనం సర్కిల్ కూడా ఒక జనరల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం జనరల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వీ నీడ్ టు స్టడీ ద నేచర్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ ఏ కోఆర్డినేట్ ప్లెయిన్ ఎలా పోయిన్ ఫైండ్ అవుట్ చేస్తాం ఆ పి ఆ ప్రాపర్టీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ను ఆరు అనేది తీసుకుంటే గనక సిపి ఇక్కడ నా సర్కిల్ని బట్టి సిపి డిస్టెన్స్ నేను ఆర్ కింద కన్సిడర్ చేసుకున్నాను ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇక్కడ రేడియస్ ఎప్పుడు చేంజ్ కాదు ఈ డిస్టెన్స్ ఎప్పుడు ఆరే ఉంటది ఒకవేళ ఇది త్రీ యూనిట్స్ అవుతాయి ఇది త్రీ యూనిట్స్ ఇది త్రీ యూనిట్స్ ఏ ఉంటుంది ఒకవేళ ఇది ఫోర్ యూనిట్స్ అవుతాయి ఇది ఫోర్ యూనిట్స్ నాకు తెలియదు కనుక దీన్ని జనరలైజ్ చేసి దీన్ని ఆరు కింద తీసుకున్నాను బట్ ఐ నో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఇన్ కోఆర్డినే ప్లేన్ అది మనం టెన్త్ క్లాస్లో నేర్చుకుంటాం ఎలా నేర్చుకుంటాం ఏబి డిస్టెన్స్ ఇస్ ఈక్వస్ టూ రూట్ ఓవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అని మనకు తెలుసు సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని జస్ట్ నేను ఇక్కడ హెచ్ కామా కే దిస్ ఇస్ ద సెంటర్ ఐ నో ఇట్ ఇది మేబీ టూ కామా త్రీ ఫోర్ కామా ఫైవ్ సిక్స్ కామా సెవెన్ ఏదన్నా కావచ్చు దీన్ని నోన్ పాయింట్ ని ఎక్స్ టూ వై టూ కింద తీసుకుంటాను కొద్దిగా హైలైట్ చేస్తానే బెటర్ ఈ పాయింట్ ఎక్స్ టూ వై టూ కింద తీసుకుంటాను ఈ పాయింట్ నేను ఎక్స్ వన్ వై వన్ కింద తీసుకుంటాను సో ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ కనుక బై ద ఫార్ములా నాకేం వస్తుంది అంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్కేర్ ఎక్స్ టూ అంటే ఏంటి ఇక్కడ ఒక పని చేస్తా దీన్ని ఒక ఆటలో రాసుకోవడానికి దీన్ని నేను ఎక్స్ టూ వై టూ అనుకుంటాను దీన్ని దీన్ని నేను ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ కింద తీసుకుంటాను కొద్ది నా కన్వీనియంట్ కోసం తీసుకుంటున్నాను ఇక్కడ వన్స్ తీసేస్తా రైట్ తీసేసేసి దీన్ని ఎక్స్ టూ వై టూ కింద దీన్ని ఎక్స్ వన్ వై వన్ కింద తీసుకుంటారు సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ టూ అంటే ఎక్స్ ఎక్స్ వన్ అంటే హెచ్ హోల్ స్క్వేర్ వై టూ అంటేనేమో వై మైనస్ వై వన్ అంటే కే హోల్ స్క్వేర్ రాసుకుంటారు కానీ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఎప్పుడు ఆర్ ఉంటుందని నాకు తెలుసు సో ఆర్ రాస్తాం ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ అని బోర్ సైడ్ చేశాను అనుకో ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తాను సిపి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజీగా ఉంటుంది ఇక్కడ ఎంత ఎక్స్ మైనస్ హెచ్ ఓల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే స్క్వేర్ ఈస్ టు ఆర్ అదే రాశాను ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ నాకు ఆర్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ నాకు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ వస్తుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడం వల్ల ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయగలుగుతాను ఎందుకంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనుక ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి అంటే ఎక్స్ ఇంటూ హెచ్ ప్లస్ హెచ్ స్క్వేర్ నెక్స్ట్ వై స్క్వేరు మైనస్ ఏ స్కేరు ప్లస్ బీ స్కేర్ అంటేనేమో కే స్క్వేరు మైనస్ టూ ఇంటూ వై ఇంటూ కే ఈజీ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు ఎక్స్కేర్ టమ్ ఉంది వై స్కే ఉంది అంటే ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఉంది మైనస్ టూ టూ నేను కాన్స్టెంట్ ముందు రాసుకుంటాను టూ ఇంటూ హెచ్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు మైనస్ టూ ఇంటూ కే ఇంటూ వై రాసుకోవచ్చు రాసుకున్న తర్వాత కానిస్టెంట్లు ఇది హెచ్ స్కేర్ ప్లస్ కే స్కేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సో నేను ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నాకు ఒక ఎక్స్కే టర్మ్ వచ్చింది ఒక వైఎస్కే టర్మ్ వచ్చింది మైనస్ టూ హెచ్ఎక్స్ వచ్చింది మైనస్ టూ కే వై వచ్చింది హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్కేర్ కోయిప్సెంట్ వై స్కేర్ కోయిప్సెంట్ ఈక్వల్ గా ఉంది సో ఎక్స్ యొక్క కోయిప్సెంటు వై యొక్క కోయిప్సెంట్ నీకు ఒక టూ మల్టిపుల్ కింద వచ్చింది ఇక్కడ మొత్తం అంతా ఒక కానిస్టెంట్ వచ్చింది ఎందుకు కానిస్టెంట్ అంటున్నానంటే ఆరిజే కాన్స్టెంట్ అండ్ హెచ్కామాకే హెచ్కామాకే అంటే నోన్ పాయింట్ ఈ ప్లేన్ లో ఎక్కడ ఉందో మనం ఫిక్స్ చేస్తేనే ఈ సర్కిల్ని మనం క్రియేట్ చేయగలుగుతాం అంటే టోటల్ గా ఇది కానిస్టెంట్ అంటే నేను ఇప్పుడు నేను ఈ సర్కిల్ ఈక్వేషన్ నేను జనరలైజ్ చేసి రాయగలుగుతాను ఎలా రాయగలుగుతాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ వై స్కేర్ టమ్స్ కోయిబ్ సెన్స్ ఈక్వల్ గా ఉంది ప్లస్ పెట్టుకుని నేను సమ్ టూ జీ ఎక్స్ రాస్తా ఇక్కడ టూ జీ ఎక్స్ అని ఎందుకు రాస్తానంటే నేను జనరలైజ్ చేసి రాస్తాను ఇక్కడ టూ హెచ్ లో ఉన్నదాన్ని ప్లస్ టూ జీ ఎక్స్ కి రాశాను ప్లస్ టూ ఎఫ్ వై ఇక్కడ ఎందుకు ఇక్కడ మైనస్ ఉన్న ప్లస్ ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ మైనస్ ఉన్న ప్లస్ నేను జనరలైజ్ చేసి రాస్తాను ఇది ఒరిజినల్గా నేను హెచ్చుకామా కే నుంచి తీసుకొస్తే రాసిన ఈ సర్కిల్ ఈక్వేసాను వేరు ఇక్కడ నేను రాసే సర్కిల్ ఎక్సస్కే టర్మ్ ఉంటుంది ఒక వైస్కే టర్మ్ ఉంటుంది ఒక ఎక్స్ టర్మ్ ఉంటుంది ఒక వై టర్మ్ ఉంటుంది ఒక కానిస్టెంట్ అనేది ఉంటుంది కనుక నేను ఎక్స్ఎస్కే ప్లస్ వైస్కే ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ వై

నేను కొద్దిగా మాడిఫై చేసి రాసిన ఎలా మాడిఫై చేసుకున్నాను అంటే ఎక్స్కే టర్మ్ యాజిటీస్ వస్తుందని నాకు తెలుసు వై స్కే టర్మ్ యాసిటీస్ వస్తుంది అని తెలుసు ఇక్కడ ఎక్స్ వై టర్మ్లు అంటే ఎక్స్ వై అనే టర్మ్స్ కి కోసెన్స్ ఇక్కడ టూ హెచ్ టూ కే ఉంది కానీ నా సర్కిల్ ఇక్కడ ఉండాలని రూల్ లేదు కదా సమ్ టైమ్స్ చేంజ్ ఇన్ ఇక్కడ రావచ్చు సర్కిల్ ఇక్కడ రావచ్చు ఒకవేళ సర్కిల్ నాకు ఇక్కడ రావచ్చు అప్పుడు సెంటర్ చేంజ్ అవుతున్నప్పుడు దీని కోయిప్ సెంట్లు అనేవి పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు కనుక అని చేత నేను జనరలైజ్ చేసి రాసినప్పుడు ఇక్కడ ప్లస్ టూ జీఎక్స్ కింద రాశాను ప్లస్ టూ ఎఫ్ వై కింద రాశాను ఈ టోటల్ నేను ఒక కాన్స్టెంట్ క్రియ క్రియేట్ చేసుకుని ఈక్వల్ టు జీరో కింద రాశాను దిస్ ఈజ్ మై సర్కిల్ జనరల్ జనరల్గా నేను రాసుకునే ఈక్వేషన్ ఇలా రాసుకున్నప్పుడు దానికి సెంటర్ ఎక్కడ ఉంటుంది దాని రేడియస్ ఎంత ఉంటుంది ఇప్పుడు నేను అవుట్ చేయడానికి ట్రై చేస్తాను ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో ఒకటి చూద్దాం ఒకసారి సరే ఇప్పుడు నా సర్కిల్ ఇది నెక్స్ట్ దిస్ ఈజ్ మై కోడెంట్ ప్లేను ఇక్కడ ఒక పాయింట్ హెచ్కామా కేందా తీసుకున్నట్టు తీసుకుంటే దీని రేడియస్ నేను ఆర్ అనుకుంటే ఇక్కడ ఉన్న పాయింట్ పిఆఫ్ ఎక్స్కామా వై అని నేను అనుకుంటే గనక రేడియస్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ రూట్ ఓవర్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ కనుక నేను ఇందాక చెప్పాను ఎక్స్ మైనస్ హెచ్ ఓల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే ఓల్ స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఆర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ ఓల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే ఓల్ స్క్వేర్ సో దిస్ ఈజ్ ఓకే కానీ నేను ఇందాక ఒక జనరల్ ఈక్వేషన్ రాశాను ఎలా రాసుకున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ అనుకున్నాను టూ ఎఫ్ వై అనుకున్నాను ప్లస్ ఈక్వల్ టు జీరో మరి ఈ ఈ సర్కిల్ ఈక్వేషన్ రేడియస్ ఎక్కడ ఉంటుంది దాని సెంటర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు నేను అవుట్ చేస్తాను ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే దీన్ని గనక నేను ఈ ఫార్మాట్ లో రాయగలిగితే నేను దీన్ని ఈ ఫార్మాట్ లో నేను రాయగలిగితే కనుక ఐ కెన్ ఏబుల్ టు సే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ హెచ్ కామా కే అని చెప్పగలుగుతాను అప్పుడు రేడియస్ కూడా చెప్పగలుగుతాను ఇక్కడ ఆర్ స్క్వేర్ వచ్చింది అనుకో అప్పుడు ఈ ఫార్మాట్ లో నేను రాయగలిగితే హెచ్ కామాకే అంటే దీని సెంటర్ చెప్పగలుగుతాను దీని యొక్క రేడియస్ ని చెప్పగలుగుతాను ఇక్కడ వెరీ సింపుల్ ఈజీగా చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ యాజ్ యాచ్ రాసుకుని టూ జీ ఎక్స్ రాస్తున్నాను రీఅరేంజ్మెంట్ చేస్తున్నాను ప్లస్ వై స్క్వేర్ రాసుకుని టూ ఎఫ్ వై రాస్తున్నాను ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో రాశాను ఇప్పుడు ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఉంది టూ ఇంటూ ఎక్స్ ఇంటూ జీ ఉంది అంటే ఏ స్కేరు ప్లస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి ఉంది బి అంటే ఎవరు ఇక్కడ బి అనేది జి ఇక్కడ అని చేత నేను జీ స్కేర్ యాడ్ చేశాను నా దగ్గర లేదు యాడ్ చేశాను సిమిలర్గా ఇక్కడ వై స్క్వేర్ రాసుకుని టూ ఇంటూ వై ఇంటూ ఎఫ్ రాసుకుని ప్లస్ ఎఫ్ స్క్వేర్ స్క్వేర్ని యాడ్ చేస్తా యాడ్ చేయడం వల్ల ఇది ఏ స్కేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది సరే నువ్వు ఎంత యాడ్ చేసావు ఒక జీ స్కేర్ యాడ్ చేసావు ఒక ఎఫ్ స్క్వేర్ యాడ్ చేస్తావు సో ఆ రెండింటిని నేను తీసేస్తాను ఇప్పుడు తీసేయడం వల్ల ఈ ఎఫ్ స్క్వేరు జీ స్కేర్ రెండు తీసేసేసి ప్లస్ సి రాయడం వల్ల ఈ ఈక్వేషన్ లో ఎక్కడా తేడా ఉండదు సేమ్ మళ్ళీ అదే వస్తుంది ఈ జీ స్కేరు ఈ జీ స్కేర్ కట్ ఈఎఫ్ స్కేరు ఈ ఎఫ్ స్కేర్ కట్ మిగిలింది చూస్తే మళ్ళీ ఇదే వస్తుంది దీన్ని రీఅరేంజ్ చేస్తే ఇదే వస్తుంది ఇలా నేను రాయడం వల్ల యూజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఎక్స్ ప్లస్ జీ ఓల్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది ప్లస్ వై ప్లస్ వై ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ వస్తుంది మైనస్ జీ స్కేరు మైనస్ ఎఫ్ స్కేర్ అవతలం పంపించేస్తే ప్లస్ జీ స్కేరు ప్లస్ ఎఫ్ స్క్వేరు మైనస్ ఇది కూడా తీసుకొచ్చాడు ఇలా నేను రాయడం వల్ల నేను ఇలా తీసుకురాగలిగాను చూడు ఆర్ స్కేర్ ప్లేస్ లో ఇది ఉంది ఎక్స్ మైనస్ హెచ్ ప్లేస్ లో జీ ప్ల ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ జీ వచ్చింది వై మైనస్కే ప్లేస్ లో వై ప్లస్ ఎఫ్ వచ్చింది ఇలా రాయడం వల్ల నాకు యూజ్ ఏంటో ఇప్పుడు అవుతుంది చూడండి ఇప్పుడు ఈ పైన రాస్తున్నాను ఎక్స్ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ జీ రాసాను మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ జీనే రాసుకుని ఇక్కడ హోల్ స్క్వేర్ రాసుకుంటా హోల్ స్క్వేర్ రాసేస్తా ప్లస్ పెట్టుకుని వై మైనస్ ఆఫ్ మైనస్ జి మైనస్ ఎఫ్ రాస్తా మైనస్ ఆఫ్ మైనస్ మళ్ళీ ప్లస్ ఎఫే హోల్ స్క్వేర్ రాస్తా కోస్ట్ ఇక్కడ నేనేం చేస్తానంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ రాసుకుని మైనస్ సి రాసుకుని రూట్ పెట్టి ఇలా హోల్ స్క్వేర్ రాస్తా రూట్ పెట్టి హోల్ స్క్వేర్ రాస్తే ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ ఇదే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేస్తే డైరెక్ట్గా నా సెంటర్ తెలిసిపోతుంది దీని దీంతో కంపేర్ చేస్తే దీని దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది హెచ్ ప్లేస్లో ఏమొచ్చింది మైనస్ జి వచ్చింది అంటే మైనస్ జీ రాస్తాను ఇక్కడ కే ప్లేస్లో కే ప్లేస్లో కరెక్ట్గా మైనస్ ఎఫ్ ఉంది మైనస్ ఎఫ్ సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్

C square plus f square minus. Malay sorry, root over g square plus f square minus c. So, this is the way to find the radius of the circle and the center of the circle with the help of x square plus y square plus 2gx plus 2f5 plus c is equal to 0.

ఇలా ఉండి సెంటరు ఒకవేళ ఆరిజిన్ అయింది అనుకో ఆరిజిన్ అంటే మన అందరికి తెలుసు జీరో కామా జీరో కదా సరే ఇక్కడ జీరో కామా జీరో సెంటర్ తీసుకున్నాను అనుకో సెంటర్ జీరో అనుకో అప్పుడు మన సర్కిల్ యాక్చువల్గా జనరల్ సర్కిల్ ఏం తీసుకున్నాము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ ఈక్వల్ టు జీరో కదా జీరో అయినప్పుడు ఈ ఇక్కడ ఇది సెంటర్ కదా సెంటర్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో సెంటర్ ఏంటి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం ఫైన్ అవుట్ చేసాం ఇది జీరో కామా జీరో కదా అంటే డైరెక్ట్లీ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు జీరో జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది జీరో మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది జీరో అవుతుంది కదా అప్పుడు ఈ టర్మ్ జీరో అయిపోతుంది ఈ టర్మ్ కూడా అప్పుడు జీరో అయిపోతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది కానీ జీ జీరో కనుక ఈ టర్మ్ మొత్తం జీ వ్యానిస్ అయిపోతుంది ఈ టర్మ్ కూడా యానిస్ అయిపోయి ప్లస్ సిజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది అంటే ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అవుతుంది అంటే ఇలాగ ఒకవేళ సెంటర్ గనక జీరో కామా జీరో అవుతే ఆ సర్కిల్ ఎప్పుడు ఎలా ఉంటుంది ఎక్స్కేర్ ప్లస్ వై స్కేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అవుతున్నారు ఎక్స్యర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ సంథింగ్ నేను ఒక త్రీ సెంటీమీటర్ తీసుకున్నాను అనుకో ఇది ఎక్స్ కామా వై అనుకో ఇప్పుడు ఈ ఫార్మాట్లో వస్తుందో లేదో చూద్దాం అంటే ఎక్స్వేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ సిక్వల్ టు జీరో వస్తుందో లేదో చెక్ చేద్దాం మనకు తెలుసు మామూలుగా ఎక్స్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ పెడితే కంపల్సరీ ఎంత సరిపోవాలి త్రీ సరిపోవాలి ఎందుకంటే రేడియస్ త్రీ కనుక సో దేర్ ఫోర్ ఇక్కడ ఎక్స్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండర్ రూట్ ఈస్ ఈక్వల్స్ టు త్రీ స్క్వేరింగ్ అని బోర్ సైడ్ చేస్తే స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో చూడండి కావాలంటే మన సి వల్యూ ఎంత ఉంది ఇప్పుడు మనకి మైనస్ నైన్ ఈఆర్ సి వల్యూజ్ మైనస్ నైన్ అంటే ఏదన్నా ఒక సర్కిల్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడనుకో డైరెక్ట్గా మనం ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ రాసుకుని ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ స్క్వేర్ రాసుకుంటే డైరెక్ట్లీ యూ కెన్ టెల్ ద రేడియస్ రేడియస్ మనం ఈజీగా చెప్పొచ్చు ఒకవేళ ఇలా కాకుండా మనము ఫార్ములా యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ సమ్ ఫోర్ ఎక్స్ ప్లస్ సారీ ఎయిట్ ఎక్స్ తీసుకుంటా ప్లస్ సమ్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకున్నా దీన్ని నేను ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరోతో కంపేర్ చేస్తాం కంపేర్ చేయడం వల్ల ఏమవుతుంది ఈ సర్కిల్ యొక్క సెంటర్ నాకు తెలిసిపోతుంది ఎలా ఫైండ్ అవుట్ చేయద్దాం చూద్దాం ఇప్పుడు సో టూ జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కంపేర్ చేస్తే టూ జీ ఎయిట్కి సరిపోతుంది టూ ఎఫ్ ఏమో సిక్స్కి సరిపోతుంది సో దేర్ ఫోర్ జీఈ్ ఈక్వల్ టు ఎయిట్ బై టూ జీఈ ఈక్వల్స్ టు ఫోర్ అవుతుంది అలాగే టూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాయొచ్చు మనము సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై టూ ఎఫ్ ఈక్వల్ టు త్రీ కానీ దీని సెంటర్ ఫార్ములా ఉంది సెంటర్కి ఏం ఫార్ములా ఉంది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఫోర్ వస్తుంది ఎందుకని మైనస్ జీ కావాలంటే తో మల్టిప్లై చేస్తే మైనస్ ఫోర్ మైనస్ ఎఫ్ కావాలనుకుంటే మైనస్ సో మైనస్ త్రీ అంటే దీని సెంటర్ ఇప్పుడు మనకు తెలిసిపోయింది సెంటర్ ఎంత ఈ సర్కిల్ యొక్క సెంటర్ మైనస్ ఫోర్ కామా మైనస్ త్రీ కానీ ఒకళ్ళు రేడియస్ కావాలనుకో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది మన దగ్గర ఇందా ఫైండ్ అవుట్ చేసాం జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి సో జీ స్క్వేర్ జీ స్క్వేర్ అంటే ఇప్పుడు మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే సారీ జీ అంటే ఫోర్ కదా ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సో ఎఫ్ అంటే ఎంత నైన్ దీని రూట్ కడితే ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ దట్ ఈక్వల్ టు ఫైవ్ అంటే మనకి ఇచ్చిన సర్కిల్ మనం ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు ఒకసారి సో దిస్ ఈస్ ద సర్కిల్ సో ఇక్కడ మనకి ఒక పాయింట్ పెట్టుకున్నామంటే దీని సెంటర్ అంటే ఇచ్చిన సర్కిల్ యొక్క సెంటరు మైనస్ ఫోర్ కామా మైనస్ త్రీ ఇప్పుడు నేను రేడియస్ పైన చేశాను రేడియస్ ఎంత ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది కానీ నేను ఇక్కడ ఎక్స్కామా వై తీసుకున్నాను అనుకో నేను సర్కిల్ ఈక్వేషన్ క్రియేట్ చేస్తే మళ్ళీ నాకు ఇదే రావాలి చెక్ చేస్తాను ఇదా కరెక్టా అనేది హైలైట్ చేస్తాను ఇక్కడ ఎల్లో తర్వాత సో ఎక్స్ అంటే వై టూ మైనస్ వై వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ చేస్తే ఎక్స్ టూ కదా ఇది ఎక్స్ టూ ఇది ఎక్స్ వన్ సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ వై వన్ అంటే వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నా రేడియస్ తెలుసు ఫైవ్ కానీ ఇక్కడ రూట్ ఉంటుంది మనం మర్చిపోకూడదు రూట్ ఓవర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ రూట్ ఓవరే కదా అంతే కదా స్క్వేరింగ్ అని ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నప్పుడు ఎక్స్ స్వేరు ప్లస్ సిక్స్టీను ప్లస్ ఎయిట్ ఎక్స్ వస్తుంది ఇది చేస్తేనేమో వై స్క్వేరు ప్లస్ నైను ప్లస్ సిక్స్ వై ఈస్ ఈక్వెస్ట్ స్క్వేరింగ్ అని పోస్టైడ్ చేస్తే ఇక్కడ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ముందు తర్వాత వై స్కే టర్ము తర్వాత ఎక్స్ టర్మ్ ఎయిట్ ఎక్స్ ప్లస్ వై టర్మ్ సిక్స్ వై ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే సిక్స్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫైవ్ ఈక్వస్ టు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది నా ఈక్వెస్ని చూస్తే ఇదే ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై వైజీ టు జీరో కానీ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయి ఇక్కడ జి అంటే రాసాను మైనస్ ఫోర్ జీ అంటే ఫోర్ సిక్స్టీన్ రాసాను ఎఫ్ అంటే ఇక్కడ త్రీ త్రీ స్క్వేర్ నైన్ రాసింది మరి నీకు సి చెప్పలేదు కదా నేను ఇక్కడ సి లేదు ఇక్కడ సి జీరో కనుక నేను అనమాట జీరో ప్లస్ జీరో ఉంటుంది ఇక్కడ కానీ రూట్ ఓవర్ సిక్స్టీన్ ప్లస్ నైన్ అంటే రూట్ ఓవర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ దాని రేడియస్ ఫైవ్ సో టోటల్గా మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ లెసన్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ ఏంటి ఎక్స్ స్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సిక్వల్ టు జీరో ఇది మనం జనరల్ గా రాసుకున్నాం దీని యొక్క సెంటర్ ఎప్పుడు మైనస్ జి కామా మైనస్ ఎఫ్ ఎప్పుడు గుర్తించుకోవాలి దీని రేడియస్ ఎప్పుడు ఆ రూట్ ఓవర్ ఎంత చెప్పాను అన్నా స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఎప్పుడు మర్చిపోకూడదు ఈ రెండు ఎప్పుడన్నా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారంటే దాన్ని రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు ఈ మోడల్లో ఏ ప్రాబ్లం రాసిన ఫర్ ఎగ్జాంపుల్ నీకు నచ్చినట్టు ఏదో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సమ్ టెన్ ఎక్స్ ప్లస్ సమ్ ఏదో సమ్ ఎయిట్ వై ప్లస్ ఏదో సమ్ త్రీ ఈజీ కూడా జీరో రాసేసావు అనుకో దీని సెంటర్ ఈజీగా చెప్పేయచ్చు రేడియస్ చెప్పేయచ్చు నువ్వు సర్కిల్ గీసినా అదే వస్తుంది జామెట్రికల్గా ఒక ప్లేన్ లైన్లో గీస్తే వస్తుంది కంపల్సరీ దీంతో పాటు ఇంకో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం